లవ్ పన్నా పనవేంగ్లా తెలుగురేకి పోటి వస్తాడే అని భయమైతుందన్నా. అప్పట్లో కమలాస్ అండ్ రజని కాంత్ విక్రమ్ సూర్యాలని మొత్తం దాటుకొని వచ్చేటట్లు ఉన్నాడన్న. బీస్ట్ తోటి డైరెక్ట్ ఫ్యాన్ అయిపోయినా నేను విజయ్ తలపతి. ఆ పాట వస్తలేదన్న, నాకు స్టెప్ ఒకటే గుర్తుకుంది. బ్రో బీస్ట్ ఎలా ఉంది అన్న సినిమాలో? మన విజయ్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిండా? తెలుగు వరకు పోటీ వస్తాడే అని భయమవుతుందన్న. ఎందుకంటే ఒక రేంజ్లో చూపిస్తున్నాడు, యాక్టింగ్ కానీ ఆ అటిట్యూడ్ కానీ మామూలుగా లేదు. సాంగ్ అయితే నా మస్తు ఉందన్న, సాంగ్ ఆ డ్యాన్సు అబ్బా ఎక్సలెంట్ అనిపించింది. సినిమాలో కూడా ఫైట్ ఎలెవెన్సెస్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్రిల్లింగ్ అనిపించింది. ఎగ్జైట్మెంట్ కూడా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంటెన్షన్ తోటి ఉంది. హైజాక్ చేస్తారు భయ్యా మామూలుగా ఉండదు సీన్లు అయితే. డైలాగ్లు కూడా ఒక ఊర లెవెల్లో ఉన్నాయి. సో మనోడు విజయ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర. నేను చెప్తున్నా కాంపిటీషన్ వచ్చేటట్టు ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ కానీ అట్లుంది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన మూవీస్ కానీ మెల్లమెల్లగా రీచ్ అవుతూ వస్తున్నాయి. సో బాగా వేస్తున్నాడు. సో ఇట్లానే మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా దగ్గర అవుతాడు అనిపిస్తుంది. ఆల్రెడీ అయిపోయాడు సో ఇంకా దగ్గర అవుతాడు అనిపిస్తుంది. బ్రో మూవీ ఎలా ఉంది? సుస్లవా నాన్న జోష్, ఇంకా థియేటర్లో చూసిన జోష్ ఇంకా ఇప్పటి వరకు అట్లనే ఉందన్న. అప్పట్లో కమలాస్ అండ్ రజనీకాంత్ విక్రమ్ సూర్యాలని మొత్తం దాటుకొని వచ్చేటట్లు ఉన్నాడన్న మన విజయ్ అన్న. అరే మన తెలుగు హీరోలకు ఏక్ కాంపిటీషన్ అన్న. ఏజ్లో డ్యాన్స్ ఏందన్న, యాటిట్యూడ్ ఏందన్న, ఎంట్రీ సీన్ ఉంటుందన్న. ఎంట్రీ సీన్ ఒక వీరాల్ లెవెన్ అన్న. క్రూరుడు మృగం, ఒక మృగం ఒక క్రూరుడు మన ఉంటే షోల్జర్ లాగా ఉంటే మన ఎన్నెలో ఉంటే ఎట్లుంటాడు అట్లా, ఒక రాల ఉంటే ఎట్లుంటాడు అది అట్లా ఉన్నాడన్న. ఆయన యాటిట్యూడ్ ముందల స్టోరీ ఏముందో మర్చిపోయినా, ఆయన స్టైల్ ముందల కిర్రాకన్నా. కానీ సినిమా వల్ల ఒకటి మోసం చేసిరాన్న, ట్రైలర్లో ఉంది హైదరాబాద్ గురించే చూపించిరన్న. నేను అదే ఉంటుందని పోయినా కానీ సినిమా మాత్రం వీర లెవెల్ ఉందన్న. స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేము, సినిమా వాళ్ళు కూడా రివీల్ చేయలేరు. ఒకసారి వచ్చి చూడురన్న, వీర లెవెల్ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే ఉంది. ఓన్లీ రెండు భాషలనే చేస్తారు, తమిళ తెలుగులా. ఎందుకో పాన్ ఇండియా అనుకోలేదు, ఎందుకో నాకు తెలియదు. పాన్ ఇండియా లెవెల్లో చేసిన ఒక రేంజ్లు ఉంటుందన్న, కిర్రాకు ఉంటుంది. క్లైమాక్స్లో ఉంటుందన్న, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందన్న, గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉంటాయన్న. వీరాల ఎవరన్న మ్యూజిక్ అయితే చెప్పొద్దన్న, చెప్తున్నదన్న. మన పుట్టబొమ్మ సాంగ్ని దాటేసుకొని వెళ్ళిపోయింది మన. ఆ పాట వస్తలేదన్న, నాకు స్టెప్ ఒకటే గుర్తుకుంది. అరబిక్ పాట అది అర్థమవుతలేదు, కానీ సినిమా మాత్రం కిర్రాకుందన్న. బ్రో మూవీ ఎలా ఉంది అన్న? సూపర్ అన్న, మాకే సినిమాతో ఫ్యాన్ అయినా నేను. ఇక మన బీస్ట్ తోటి డైరెక్ట్ ఫ్యాన్ అయిపోయినా నేను విజయ్ తలపతి. పూరా మాస్ అన్న మొత్తం. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ వేరే లెవెల్. ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన స్టెప్పులు కానీ డ్యాన్సింగ్ కానీ మన సాంగ్స్ అన్న. టెర్రరిజం సినిమాలో ఉందా ఒక ఫ్రెష్ ఫీలింగ్? ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్న. ఎప్పుడు వచ్చి పాత స్టోరీ లేకుండా కొత్త ఉందన్న. మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందన్న సినిమా అయితే. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందన్న, ఎందుకంటే ఇది మన ఇప్పుడు పూజా హెడ్డే మన వీళ్ళు ఉన్నారు కదన్న, పూజా హెడ్డే వాళ్ళు వీళ్ళందరూ యాక్టర్లు ఉన్నారు కదా. ఇప్పుడు పూజా హెడ్డే మనము చూసినాము రీసెంట్గా రాధేశ్యామ్తో చూసినాము, మళ్ళీ ఇది దీంతో దీనికి డబ్బులు ఉందన్న యాక్టింగ్ అనేది బాగుంది. ఓకే సూపర్ అన్న, నాకైతే ఓవరాల్ మూవీ అయితే సూపర్ నచ్చింది అన్న. ఓకే, అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ అన్న, అన్ని సాంగ్స్ అన్న, రికార్డులు అన్న, యూట్యూబ్లో ట్రెండింగ్ అన్నాయి మొత్తం సాంగ్స్. సినిమా హైలైట్ అంటే ఆ సాంగ్స్ అన్న, సాంగ్స్ ఆ బీజిఎము హైలైట్ అన్న. రిలీజ్ అయ్యే మరి కేజీఎఫ్కి అన్న కాంపిటీషన్? కాంపిటీషన్ ఇస్తుంది అన్న, అఫ్కోర్స్ ఇస్తుంది. ఇప్పుడు మన కేజీఎఫ్ ఏం తక్కువ కాదు, ఇటు మన ఇదేం తక్కువ కాదన్న, రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ రెండు పోటీలు ఉన్నాయి, రెండు లించుతాయి అన్న, రెండు సినిమాలు ఉంటాయి.